ఎమ్మెల్యే లాస్యా మరణానికి కారణమైన టిప్పర్ను గుర్తించారు. ఓఆర్ఆర్పై వేగంతో వెళ్లి టిప్పర్ను ఢీకొట్టింది లాస్యా కారు. ప్రమాదం రోజు నుంచి వాహనంపై సస్పెన్స్ కొనసాగుతోంది. ముత్తంగి ఎగ్జిట్ టోల్ ప్లాజా దగ్గర సీసీ కెమెరాల్లో ఫుటేజ్ ఆధారంగా టిప్పర్ను గుర్తించారు. TS08UJ0025 టిప్పర్ను వెనక నుంచి లాస్యా కారు ఢీకొట్టింది. రాక్స్ అండ్ తరలింపు కోసం టిప్పర్ వినియోగిస్తున్నట్టుగా తెలుస్తుంది. లాస్యా వాహనం బలంగా ఢీకొట్టడంతో టిప్పర్ వెనుక భాగం కూడా దెబ్బతింది. అయితే ఈ ప్రమాద ఘటనలో ఎమ్మెల్యే లాస్యా నందిత అక్కడక్కడే దుర్మరణం చెందారు. ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు కూడా ఆ టిప్పర్ ఎక్కడిది ఎవరిది అనే సస్పెన్స్కు ప్రస్తుతానికి ఆ సస్పెన్స్ విడినట్లయింది. ర్యాక్స్ హ్యాండ్కు వినియోగించేటువంటి ఆ టిప్పర్ను ఎమ్మెల్యే లాస్యా కారు బలంగా ఢీకొట్టడంతోనే ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్టుగా తెలుస్తోంది. ఇక దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి పెట్రిషి అందిస్తారు. పటాన్చెరు పోలీస్ స్టేషన్ లో ఉన్నాము. లాస్యా నందిత ఎమ్మెల్యే చావుకి కారణమైన ఏదైతే యాక్సిడెంట్ జరిగిన టిప్పర్ లారీ కూడా ఇక్కడనే ఉంది. ఏదైతే తన చావుకు కారణమైన టిప్పర్ లారీని పోలీసులు అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఇదంతా కూడా టాటా టిప్పర్ లారీ, అంటే ఏదైతే రాక్స్ శాండ్ ఉంటుందో అది తీసుకెళ్లే లారీగా గుర్తించారు. అతన్ని కూడా బంజారాహిల్స్ చెందిన ఒక కన్స్ట్రక్షన్ కంపెనీ అని కూడా పూర్తిగా చెప్పడం అయితే జరుగుతుంది. మీరు చూడొచ్చు కూడా చాలా దూరంగా ఉండే వాహనం కూడా కనిపిస్తుంది. ఇది చాలా సాలిడ్గా ఉంటుంది, వేగిని చాలా బలంగా ఢీకొనింది అని కూడా చెప్పడం అయితే జరుగుతుంది. లాస్ట్ అది ఒకసారి పూర్తిగా కూడా మనం చూడొచ్చు, చాలా పెద్ద టిప్పర్ లారీ అని కూడా చెప్పొచ్చు. ఇక్కడ ఒకసారి చూడొచ్చు, పోలీసులు ఈ ఇండికేటర్ లైట్ ద్వారా అయితే పోలీసులు ఐడెంటిఫై చేశారు. మీరు పూర్తిగా చూడొచ్చు, లెఫ్ట్ సైడ్ ఇండికేటర్ మాత్రం చాలా క్లీన్గా ప్రాపర్గా ఉంది, ఎటువంటి డిస్ట్రాయ్ అవ్వకుండా డ్యామేజ్ అవ్వకుండా అయితే ఉంది. మరి ఇటు సైడ్ రైట్ సైడ్ చూస్తే మాత్రం పూర్తిగా డ్యామేజ్ అయిపోయింది, పూర్తిగా లైట్స్ అంతా కూడా పగిలిపోయాయి, పూర్తిగా డ్యామేజ్ అవ్వడంతో పోలీసులు దీన్ని ఐడెంటిఫై చేశారు. ఆ రోజు ఓఆర్ఆర్ పై నుంచి సుమారుగా 5 నుంచి 6 టిప్పర్ లారీలు అయితే వెళ్ళాయి. పూర్తిగా వాళ్ళు ఒకసారి సీసీటీవీ ఫుటేజ్ ద్వారా ఐడెంటిఫై చేయడం అయితే జరిగింది. టిప్పర్ లారీని ఏదైతే మొదటిసారి, అంటే ఎప్పుడైతే ఓఆర్ఆర్ పైన వెళ్తున్నప్పుడు చాలా నీట్గా ఉంది, ఎటువంటి డ్యామేజ్ లేదు, కానీ దిగే సమయంలో మాత్రం డ్యామేజ్ ఉందని పోలీసులు గుర్తించి ఇదే అని సస్పెక్ట్ చేశారు. అదేవిధంగా నంబర్ బట్టి కూడా పూర్తిగా ట్రేస్ అవుట్ చేయడం జరిగింది. ఒకసారి మనము సీన్ రీక్రియేట్ చేసే ప్రయత్నం అయితే చేద్దాము. ఒకసారి చూడొచ్చు, ఇది కారుగా ఒకసారి ఊహించుకునే ప్రయత్నం అయితే చేద్దాము. ఈ కారు కూడా చాలా ఓవర్ స్పీడింగ్గా ఉందంటే 84 పారామీటర్స్ ఉన్న సమయంలో కూడా అది 80 నుంచి వీళ్ళు వెళ్తున్నారు, 80 స్పీడ్ నుంచి వెళ్తున్న సమయంలో వీళ్ళు ఏదైతే ఆ డ్రైవర్ నిద్రపోయారా, చాలా ఓవర్ స్పీడింగ్ అయితే ఉన్నారు. కారు కూడా పూర్తిగా 100కి లాక్ అయిపోయింది, కానీ మనకున్న అంచనా మేరకు, సమాచారం మేరకు సుమారుగా 120 నుంచి 130 స్పీడ్లు అయితే ఉన్నారు. ఈ కారు కూడా చాలా బలంగా టిప్పర్ లారీకి ఢీకొనింది. ఏదైతే రూఫ్ ఉందో మనం ఇక్కడ కార్ పైన చూడొచ్చు, ఈ రూఫ్ అనేది కూడా పూర్తిగా ఇక్కడ లాక్ అయిపోయి ఉంది. ఇక్కడ లాక్ అవ్వడంతో సుమారుగా 100 మీటర్స్ వరకు అది లాక్కొని వెళ్ళింది. మిగతా ఇటు సైడ్ భాగం అంతా పూర్తిగా, ఏదైతే రైట్ లెఫ్ట్ సైడ్ ఉన్న భాగం మొత్తం ఇక్కడ రైట్ సైడ్కి ఏదైతే ఇండికేటర్కి గుద్దడంతో పూర్తిగా ధ్వంసమైంది. ఇది చాలా సాలిడ్గా ఉంది, మనం చూడొచ్చు కూడా చాలా హైలీ, దీని క్వాలిటీ, ఇన్బిల్ట్ క్వాలిటీ కూడా చాలా హైలీ ఉంది అని కూడా చెప్పొచ్చు. పూర్తిగా కూడా ఇది గుద్దుకోవడంతో ఆ రూఫ్ టాప్ దాన్ని లాక్కొని వెళ్ళింది, సుమారుగా 100 మీటర్స్ వరకు లాక్కొని వెళ్ళడం జరిగింది. ఇటువైపు అంతా మనం చూడొచ్చు కూడా, మొన్న జరిగిన విజువల్స్లో కూడా చూడొచ్చు, పూర్తిగా ఇటువైపు అంతా ఇండికేటర్ వైపు మొత్తం డిస్ట్రాయ్ అయిపోయింది కూడా. మనకున్న సమాచారం మేరకు కూడా సీట్ బెల్ట్ కూడా సరిగ్గా పెట్టుకోలేదు, అంటే ఏ సీట్ బెల్ట్ సౌండ్ రాకుండా వెనక నుంచి సీట్ బెల్ట్ పెట్టుకున్నారు. లాస్ట్ కూడా ముందే కూర్చున్నారు. అదేవిధంగా మహీందా బండి కూడా చాలా సేఫ్టీ ప్రికాషన్స్ అయితే ఎక్కువ లేవు ఆ బండికి. ఇంకా కొంచెం హైలీ క్వాలిటీ బండి వాడుంటే కొంచెం బ్రతికే అవకాశాలు ఉన్నాయని కూడా పూర్తిగా చెప్తున్నారు. పోలీసులు అయితే ఈ బండిని ఆ లైట్ ద్వారానే గుర్తించడం అయితే జరిగింది. చాలా హైలీ, చాలా ఓవర్ స్పీడ్గా, ఫాస్ట్గా దాన్ని గుద్దడంతో వాళ్ళు చాలా చాలా స్పీడ్లో ఉన్నారని కూడా పూర్తిగా చెప్పడం అయితే జరుగుతుంది. పోలీసులు మాత్రం ఈ లైట్ ద్వారానే పూర్తిగా ఐడెంటిఫై చేశారు. ప్రస్తుతం నిందితుడికి మాత్రం పిటి కేసే పడుతుందని అయితే పూర్తిగా చెప్తున్నారు. ఎందుకంటే అతని తప్పు కూడా ఒక వైపు అయితే ఉంది, ఎందుకంటే యాక్సిడెంట్ జరిగిన వెంటనే అతను హ్యుమానిటీ ద్వారా కొంచెం రెస్పాన్సిబిలిటీగా వెంటనే 100కి డైల్ చేసి ఇలా యాక్సిడెంట్ జరిగింది, నన్ను గుద్దారు అని బేసిక్ కూడా చెప్పలేకపోయారు. అంటే జనరలీ ఇలాంటి యాక్సిడెంట్లు జరిగినప్పుడు ప్రజలు ప్యానిక్ అవ్వడం, భయపడడం జరుగుతుంటుంది, కానీ మనం సోషల్ రెస్పాన్సివ్గా చెప్పి ఉంటే ఈరోజు
అతనికి అలాంటి కేసులలో అతను ఇరికేవాడు కాదని కూడా చెప్పొచ్చు. ఇటువంటి కేసులు ఏమన్నా జరిగినప్పుడు కూడా ప్రజలు కూడా చాలా అప్రమత్తంగా ఉండాలి, వెంటనే పోలీసులకు కూడా ఫిర్యాదు చేయాలి. కానీ అక్కడి నుంచి పాడిపోవడం, దానివల్ల మీరు ఇంకా ట్రబుల్ ఫేస్ చేయడం కూడా జరుగుతుంది. పూర్తిగా అయితే అతని ఎవరైతే ఈ టిప్పర్ లారీ డ్రైవర్ని అయితే అదుపులోకి తీసుకున్నారు, పూర్తిగా విచారిస్తున్నారు అసలు ఎలా జరిగింది, ఎంత స్పీడ్లో ఉంటారు, నువ్వు అక్కడి నుంచి ఎలా వెళ్ళావు, ఎందుకు నీ పోలీసులకు ఇన్ఫార్మ్ చేయలేవని పూర్తిగా చెప్పడం అయితే జరుగుతుంది. మీరు చూడొచ్చు కూడా ఇలానే ఆ వెహికల్ కూడా చాలా బలంగా గుద్దుకోవడంతో అది సుమారుగా 100 నుంచి 50 మీటర్స్ పైననే అది లాక్కొని వెళ్ళింది. ఆ తర్వాత వీళ్ళు ఆ బ్యాలెన్స్ తప్పారా లేకపోతే అతను డ్రైవర్ స్పీడ్ అండ్ స్లీప్ మధ్యలో ఇదంతా జరిగిందా అనేది పూర్తిగా పోలీసులు విచారించడం అయితే జరుగుతుంది. తెలియాల్సింది ఇంకా అసలు ఏం జరుగుతుంది, అసలు పోలీసులు ఇంకా పూర్తిగా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. అయితే ఎవరైతే లారీ డ్రైవర్ అయితే దొరికారు కాబట్టి పూర్తిగా ఇంకా ఇన్వెస్టిగేషన్లో భాగంగా చాలా విషయాలు తెలిసేది ఉంది. కెమెరామ్యాన్ విజయ్తో పెట్రిషియా రిపోర్టింగ్, ఆర్టీవీ హైదరాబాద్.